హుజూరాబాదు ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు హుజూరాబాదు ఒక అమరావతి నగరం అంటే దేవేంద్రుడు నివసించినటువంటి అమరావతి నగరంలాగా దగ్గాయ మానంగా వెలగబోతుందో ఏమో అనేటువంటి ఒక అనుమానం మాత్రం వస్తుంది అక్కడ హుజూరాబాదులో ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తిని ఆయన చరిష్పాను ఆయన పేరును పూర్తి స్థాయిగా తొడిమిలతో సహా చెంచి వేసే విధంగా చెరిపివేసే విధంగా కూకటి వీళ్లతో సహా ఆయనకు సంబంధించిన వాటిని తొలగించి అక్కడ కేవలం ఎక్కడ శిలాఫలకాలకు కనబడ్డా లేదంటే ఎక్కడ ఏం కనబడినా కూడా అది పూర్తి స్థాయిగా టీఆర్ఎస్ హరీష్ రావు కేసీఆర్ పేరు మాత్రమని కనబడే విధంగా జరుగుతున్నటువంటి చర్య ఏకంగా కేసీఆర్ నగర్ పేరు మీద ఆటో నగర్ అనేటువంటిది అంటే అక్కడ మెకానిక్లకు సంబంధించినటువంటి ఆటోమొబైల్ సంబంధించినటువంటి మెకానిక్ ఇట్లందరినీ ఒకేసారి వేసేసి అక్కడ ఆటో నగర్ అనేటువంటిది కేసీఆర్ ఆటో నగర్ అనేటువంటి పెట్టేశారు ఇట్లా ఇప్పటికే దళిత బంధు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు హుజూరాబాదులో ఈటల రాయందర్ అనేటువంటి వ్యక్తే లేడు ఆ వ్యక్తి చాలా చిన్న వ్యక్తి అసలు అది ఈటల రాయేందర్కు హుజూరాబాద్కు సంబంధమే లేదు ఆయన ఎక్కడి నుంచో అక్కడికి వచ్చాడనేటువంటి విషయం చెప్పే విధంగా జరుగుతున్నది చివరాకరికి అక్కడ ఒక అందమైనటువంటి ఇంద్రా నగరం అక్కడ కట్టేస్తారేమో ఆ కట్టేసిన తర్వాత ఇది హుజూరాబాదు ఇది ఇక్కడ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అనేకమైనటువంటి ఈ వాగులు వంకలు పొంగిపోలిన తర్వాత కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేకుండా పక్కనే ఉన్నటువంటి చిన్నూరు నియోజకవర్గంలో రోడ్లు తెగిపోతే ఒక గర్భిణీ స్త్రీ రోడ్డు దాటలేని పరిస్థితులు వస్తే అంబులెన్స్లు వెళ్ళలేని స్థితిలోకి వస్తే అనేకమైనటువంటి ఏజెన్సీ ఏరియాలో డెంగ్యూలు వస్తే అనేకమైనటువంటి ఏజెన్సీ ఏరియాల్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసీలు కానీ లంబాడాలు కానీ బయటికి వెళ్ళలేని చికిత్సలు చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటే అక్కడికి ఏ మంత్రి వెళ్ళలేదు కానీ హుజూరాబాద్కు మాత్రం ప్రతి ఒక్క మంత్రి క్యూ కడుతున్నాడు అక్కడికి వెళ్ళి తానేంటో రుజువు చేసుకుంటున్నాడు వాళ్ళకు సంబంధించినటువంటి శాఖలో ఉన్నటువంటి డబ్బులన్నీ అక్కడే గుండు గుత్తగా వేసేసి వస్తున్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలంతా హుజూరాబాదుకు ఒక్క దగ్గరే సమస్యలు ఉన్నట్టుగా చేసి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మాత్రం మరుగున పడిపోతున్నాయి వాటిని అడ్రస్ చేసేటువంటి నాదుడు కరువైపోయాడు